అందరికీ జనార్దులు ఇక మీరు తయారున్నట్టే నానుల్లా ఎప్పటి లెక్కన ఇయ్యలు కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పారి ఏ మొత్తానికి పట్నంలో మేయర్ కుర్చీలు ఎవరు కూర్చుంటారని చాలా రోజుల సంది అందరమే చూస్తున్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఖాతాలు వేసుకున్నారు ఈయనలో ఒక ఇచ్చంద్ర ముచ్చట అయింది ఇక అదేంటంటే గిన్ని దినాలు మేము కూడా మేయర్ పదవికి పోటీలు ఉంటాము అని ఎంఐఎం పార్టీ వాళ్ళకి వచ్చారు కానీ ఎన్నిక అయ్యాక ఆయన ఎన్నిక ముందు అవి కార్పొరేటర్లకే మద్దతు ఇచ్చారు ఇవాళ పొద్దుగల 11 గంటల సందే కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేసుడు సురు చేసారు ఇక అందరు అయిపోయినాక హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహాంతి మేడం అన్ని కట్టుదిట్టమైన చర్యల నడుమ మేయర్ ఉప మేయర్ ఎన్నుకునే ప్రక్రియను చేపట్టింది ఇక కొత్తగా గెలిచిన కార్పొరేటర్లతో అట్లనే ఎగ్జామిషియ సభ్యులందరినీ ఒక కాడ కూర్చుండబెట్టి ఎవరు ఎక్కువ మందికి చేతులు ఆవాడితే వాళ్ళే గెలిచినట్టు అని చెప్పేటళ్లకు ఇక టీఆర్ఎస్ పార్టీల గుంపు పెద్దదాటలకి ఇక వాళ్ళే గెలిచిరు అన్నట్టు ఇక విజయలక్ష్మి మేడంను కుర్చీలో కూర్చుండబెట్టిర్రు పెళ్ళైనాక పెళ్ళాం మాట మొగడు మొగని మాట పెళ్ళాం ఇంటరో ఇంటరో ఎరగలేదు కానీ పెళ్లి పండిట్లను అయితే ఫోటోలు తీసుకోడు చెప్పినట్టే ఈయన అన్నాయి ఇటు చూడమంటే ఇటు చూడాలి అటు చూడమంటే అటు చూడాలి ఇలా గసుంటిది ఒక పెళ్లి పండిట్ల ఫోటోలు తీసే ముచ్చట్ను పట్టుకొచ్చినలా చూడు రొక్క పారి ఏ పెళ్లి పిల్ల ఒకటే తీరుగా నవ్వుతూనే ఉంటది ఇక కింద వాడి మీద వాడి బొరుకుంటా నవ్వుతుంది ఒకటే తీరుగా నవ్వుతుంది ఇక 45 సెకండ్లు ఉండే ఈ వీడియోను వారం రోజుల లోపలనే మిలియన్ మంది చూసిర్రట ఇక మరి పిల్లగాడేమో గంధ కాక మీద ఉంటే పిల్ల గిట్ట నవ్వుతుందని మూతి మీద గిట్ల ఏరేసుకునేరు ఇది సినిమా చూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేకుండా అనులా ఆయన అడగోలు మాటలు అడగోలు కంపు కంపు ముచ్చట్లు చందన చందన చేసే ఈ అడగోలు మాటలు మాట్లాడి పిటర్ పిటగుట్లు పెట్టేటాలకు ఏ ఇక నీ ముచ్చట్లు మంచిగా లేవు నువ్వు ఏకంగా లోకం అంతా చెడిపోతుంది అని చెప్పి ఆయనతో ట్విట్టర్ ఖాతా తీసేసిరా అన్నట్టు ఇక మళ్ళీ నువ్వు అధ్యక్షుడు అయినా కూడా నేను ట్విట్టర్ ఖాతా తెరవనియం నీకు ఇయనే ఇయ్యమని బాధ అత్తా చెప్పారు గట్టిగానే ఇక మరి పైలం సుమా గంధ పెద్ద ఆయననే పక్కకు పెట్టిరు మరి మీరు కూడా అడగోలు ముచ్చట్లు పెట్టి ఆ గంగాకురి ఈ అమెరికాల సంగతి అట్లుంటే ఇక మన భారతదేశంలో కూడా రైతులు ఉద్యమం చేస్తారు కదా నల్ల చట్టాలను రద్దే లక్ష్యంగా చాలా రోజుల సంధి ఉద్యమం చేయబట్రి ఇక ఉద్యమంలో కొందరు రైతులను రెచ్చగొట్టేటట్టు తప్పుడు వార్తలు పెడుతున్నారట ఇక మరి ఈ తీరులో రెచ్చగొట్టేటోళ్ళని మరి మీరు ఏం చర్యలు తీసుకుంటారు మీ ట్విట్టర్ కంపెనీ దందా చేసుకుంటే చేసుకోరు కానీ మరి దేశం కరోగంగా చూడొద్దు కదా అని సెంట్రల్ సర్కార్ బాగా గరమైంది ట్విట్టర్ వల్ల మీదకి ఇక మరి మీరు కూడా కసంటే ఏం పెట్టకూర్రి సోషల్ మీడియాను ఖరాబ్ చేయకూర్రి మీరు బదనంగా ఆకుర్రి ఇక ఉంటా మరి ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి ఇక రేపు మళ్ళీ గిదే అలా ఇంకిన్ని ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా చూస్తూనే ఉండరు రీ టీఎస్ 24 న్యూస్.